లక్ష్మి, దివ్య రెడీ అయిందా? టిఫిన్ చేస్తుందండి, 5 నిమిషాల్లో రెడీ అవుతుంది. ఇదిగో టీ తాగండి. కార్తీక్, ఎవరు వస్తున్నా? ఏ లలిత, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి, రా కూర్చో. లలిత, దుబాయ్ నుండి ఎప్పుడు వచ్చావు? నిన్ననే వచ్చాను. ఏంటి ఎంత సడన్ గా దుబాయ్ వెళ్ళిపోయావు? ఇంట్లో ఇబ్బందుల వల్ల వెళ్ళిపోవలసి వచ్చింది. భర్త పాపను తలుచుకుంటూ 5 ఏళ్ళు దుబాయ్ లోనే గడిపేశాను. ఫోన్లే ఇప్పుడు అన్ని చక్కబడ్డాయి. ఇక్కడే ఉండి పాపను బాగా చదివిస్తూ ఇంట్లో వాళ్ళని బాగా చూసుకుంటే సరిపోతుంది. ఓకే, మంచి మాట చెప్పావు. నాన్న, నేను రెడీ, స్కూల్ కి వెళ్దామా? ఓకే తల్లి, స్కూల్ కి వెళ్దాం. అమ్మా దివ్య, ఇలారా అట్టి గుర్తున్నారా? ఏం గుర్తుపడుతుంది, వీళ్ళు చిన్నప్పుడు వెళ్ళిపోయా. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ దివ్య. ఐ ఆమ్ స్టడింగ్ 3rd క్లాస్. ఐ ఆమ్ 8 ఇయర్స్. మై క్లాస్ టీచర్ నేమ్ ఇస్ స్వామి సార్. మై స్కూల్ నేమ్ ఇస్ MPP మోడల్ స్కూల్, జవల్పాలెం, కాళ్ళమండలం. వావ్, ఇంగ్లీష్ ఎరగదీస్తుంది. మొత్తానికి పెద్ద కాన్వెంట్ లోనే వేసినట్టున్నావు. ఏ కాన్వెంట్ ఏంటి? లేదు లలిత, పాప గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతుంది. అవునా? నానా, స్కూల్ టైం అవుతుంది, వెళ్దామా? లేదులేమ్మా, ఆంటీ వాళ్ళు వచ్చారు కదా, ఈరోజు స్కూల్ మాని. లేదు నాన్న, ఈరోజు స్కూల్లో కంప్యూటర్ క్లాస్, డిజిటల్ క్లాస్, ఇంగ్లీష్ క్లాస్ ఉన్నాయి. తప్పకుండా స్కూల్కి వెళ్ళాలి. ఏంటి, గవర్నమెంట్ స్కూల్లో కంప్యూటర్ క్లాసు, డిజిటల్ క్లాసు, ఇంగ్లీష్? ఆశ్చర్యంగా ఉందే. మా పాపను 1000 ఫీజులు కట్టి కాన్వెంట్ లో చదివిస్తున్నాం, అక్షరం ముక్క రావట్లేదు. మన గవర్నమెంట్ స్కూల్లో అలా అని ఒక కొత్త కాన్సెప్ట్ పెట్టారు, దాని గురించి నువ్వు కూడా తెలుసుకుంది కనరా, వాళ్ళు వివరిస్తారు. ముందు ఎన్ని మేకలు ఉన్నాయి? సింహం ఎన్ని మేకలు తీసుకెళ్ళింది? ఇంకెన్ని మేకలు మిగిలి? అంటే 5లో నుంచి 2 తీసేస్తే ఎంత? నమస్కారం మాస్టర్. స్కూల్లో చాలా బాగా రన్ చేస్తున్నారు, మంచి యాక్టివిటీ చేయిస్తున్నారు. స్కూల్లో కూడా ఎడ్యుకేషన్ చాలా బాగుంది. ఈవిడి నా ఫ్రెండ్ అండి. నమస్తే అండి. స్కూల్లో జాయిన్ చేయడానికి అనేసి తీసుకొచ్చిన ఈ విషయాలు చెప్తారు కదా. Thank you.
స్కూల్ అయితే చాలా బాగుంది. మా పాపను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేస్తాను. మా చుట్టాల పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే జాయిన్ చేయమని చెప్తాను. ప్రాథమిక స్థాయిలో కొంచెం విద్యా బోధన అనేది కొంచెం ఆకర్షవంతంగా ఫలవంతంగా ఉండడం కోసం గవర్నమెంట్ అలానే కార్యక్రమం ప్రవేశపెట్టిందండి. అలాంటి ఆనందలహరి అభ్యసన అనే కార్యక్రమం అన్నమాట. ప్రతి మండలానికి 2 స్కూల్స్ చొప్పున ఎంపిక చేసి వాటికి మాస్టర్ కోచెస్ కూడా ఎంపిక చేసి దీనికి ట్రైనింగ్ ఇచ్చి మనము గత 7 అంటే ఇప్పుడు నడిచిపోయిన విద్యా సంవత్సరంలో మనము మన జిల్లాలో కూడా 100 స్కూల్స్లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. అంటే క్లాస్ 1 and 2 సంబంధించి మనం ప్రవేశపెట్టాము. ఈ 7 మనం దాన్ని 3, 4, 5 తరగతులు కూడా విస్తరించబోతున్నాం. దాన్ని ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. సో ఇది ఎస్పెషలీ అంటే పిల్లలకి చాలా జాయ్ఫుల్ లెర్నింగ్ అనేది మనం దీని మెయిన్ ఆస్పెక్ట్ ఉంది. ఆనందంగా అనిపిస్తుంది అనేది పిల్లలకి బర్డెన్గా ఫీల్ అవ్వకుండా చాలా జాయ్ఫుల్గా టీచర్ కూడా వాళ్ళతో మమేకమైపోయి చేయడానికి చక్కటి అవకాశం ఉంది. తద్వారా విషయం అనేది కూడా చక్కగా అవగతమవుతుంది. పిల్లలకి కూడా బోధన అనేది వాళ్ళకి బర్డెన్గా ఫీల్ అవ్వకుండా దాన్ని హ్యాపీగా జాయ్ఫుల్ లెర్నింగ్ అనేది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ అలా ప్రోగ్రామ్ అండి. ప్రాజెక్ట్ ఆఫీసర్, సర్వశిక్ష అభియాన్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈ ఆనందలహరి అనేటటువంటి ప్రోగ్రామ్ ప్రైమరీ స్కూల్స్లో దీనిని ప్రభుత్వం ప్రెస్టేజ్గా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో సుమారు 1340 స్కూల్స్లో ఈ పద్ధతిని ఇంప్లిమెంట్ చేశారు. ముఖ్యంగా వెస్ట్ గోదావరి జిల్లాలో 100 స్కూల్స్లో మన ఆనందలహరి ఆలా ప్రోగ్రామ్ను ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియంలో కూడా ఆనందలహరి ప్రోగ్రామ్ను ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. ఎంఎన్ శ్రీమన్నారాయణ, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్, సర్వశిక్ష అభియాన్, పశ్చిమ గోదావరి జిల్లా. మరి ప్రాథమిక స్థాయిలో విద్యను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆనందలహరి అభ్యసన కార్యక్రమాన్ని మన ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం అమలు చేస్తుంది. మరి దీంట్లో భాగంగా మన జిల్లాలో ప్రతి మండలంలోని 2 పాఠశాల చొప్పున 100 పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ 100 పాఠశాలలో ఈ కార్యక్రమం అమలుపరచడానికి జిల్లాలో 8 మాస్టర్ కోచ్లను నియమించడం జరిగింది. 8 మాస్టర్ కోచ్ల సహాయంతో ఈ 100 పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులకు ఈ ఆనందలహరి అభ్యసన కార్యక్రమం మీద శిక్షణ ఇవ్వడం, మరి పాఠశాలలో ఈ కార్యక్రమం అమలవడానికి ఈ 8 ఈ 100 పాఠశాలని ఒక్కొక్కరికి 8 పాఠశాలల చొప్పున మరి కేటాయించడం జరిగింది. చక్కగా ఈ విద్యా విధానంలో పాఠశాల తరగతి గదిని ఎంతో ఆకర్షణీయంగా తయారు చేయడము, మరి ఈ పాఠశాలలోని తరగతి గదులన్నింటి కూడా ఎంతో ఆకర్షణీయమైన బొమ్మ రంగురంగుల బొమ్మలతోటి మరి ఆకర్షణీయంగా తయారు చేయడం కొరకు మరి ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన జిల్లాలో సరశిక్ష అభియాన్ తరఫున ఒక్కో పాఠశాలకి 10,000 రూపాయల గ్రాంట్ ఇవ్వడం, అంతేకాకుండా మరి స్థానిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల దాతల సహకారంతో మరి ఆ పాఠశాలను ఎంతో ఆకర్షణీయంగా తయారు చేయడం జరిగింది. మరి ఈ విద్యా విధానం ఖచ్చితంగా మన ప్రభుత్వ పాఠశాలల యొక్క విద్యా ప్రమాణాలని పెంచడంలో ఖచ్చితంగా తోడ్పడుతుందని నేను చెప్పవచ్చు. మన పాఠశాలలో రాను తగ్గిపోతున్నటువంటి ఎన్రోల్మెంట్ ఈ విద్యా విధానం ద్వారా పెరుగుతుందనడంలో సందేహం లేదు. పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం ద్వారా బాల భారత పౌరులను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలడానికి మన ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుంది. మన ప్రభుత్వ పాఠశాలలో అనేక కార్యక్రమాలు మనం చేపట్టడం జరుగుతుంది. వీటి గురించి ఒకసారి మనం పరిశీలిద్దాం. ముందుగా ఆకర్షణీయమైన అందరికీ సరిపడ తరగతి గదులను ఏర్పాటు చేయడం జరిగింది. విద్యుత్ సౌకర్యం కూడా వీటికి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి పిల్లాడికి పాఠ్యపుస్తకాలు, 2 జతల యూనిఫామ్ ప్రభుత్వం చే ఉచితంగా సరఫరా చేస్తున్నాం. వీటితో పాటుగా ఉపాధ్యాయులు, దాతలు మరియు ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దల సహకారంతో నోటు పుస్తకాలని, అలాగే బ్యాగులు, షూసు, వాళ్ళకి కావలసిన విద్యా సామాగ్రిని కూడా ఉచితంగా అందజేస్తున్నారు.
వీటితో పాటుగా పిల్లలందరికీ నాణ్యమైన పౌష్టిక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని మనం అందజేస్తున్నాం. అదేవిధంగా బాలబాలికలకి విడివిడిగా మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకున్నాం. వీటితో పాటుగా పాఠశాలకి అవసరమైన ఫర్నిచర్ను కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా బోధనలోకి వచ్చేసరికి ఆకర్షణీయమైన టిఎల్ఎం సహాయం, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సహాయంతో బోధన జరుగుతుంది. అదేవిధంగా రేడియో పాఠాలను మనం వినిపిస్తున్నాం పిల్లలకి. అదేవిధంగా కంప్యూటర్ క్లాసులు చెప్తున్నాం. అదేవిధంగా ఎక్కడా లేని విధంగా మన జిల్లాలో ప్రతి పాఠశాలలోనూ డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ చాలా పాఠశాలలో మనం డిజిటల్ తరగతి గదులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. వీటన్నిటితో పాటుగా పీటీఏ ఎస్ఎంసీ మీటింగ్లు కండక్ట్ చేయడం ద్వారా తల్లిదండ్రుల్ని అలాగే గ్రామ పెద్దల్ని కూడా మన పాఠశాల కార్యక్రమంలో ఇంక్లూడ్ చేసి పాఠశాల మనదే అనే భావాన్ని మేము మన జిల్లాలో ప్రత్యేకంగా కల్పించగలుగుతున్నాం. వీటితో పాటుగా కిచెన్ గార్డెన్ నిర్వహించడం ద్వారా బాలబాలికలు సమిష్టిగా పనిచేయడాన్ని ఆ తత్వాన్ని మనం పెంపొందిస్తున్నాం. వీటితో పాటు ఆటపాటలు మన పాఠశాలలో చేయిస్తున్నాం ఆటపాటల ద్వారా. అదేవిధంగా పాఠశాల వార్షికోత్సవాలు నిర్వహించడం ద్వారా పిల్లల్లో నిమిడి ఉన్న వాళ్ళ యొక్క టాలెంట్స్ని బయటకు తీసి వాటిని అందరి ముందు ప్రదర్శింపజేసి చేయడం కోసం ఈ పాఠశాల వార్షికోత్సవాలని అత్యంత వైభవంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటువంటి అన్ని కార్యక్రమాలని మన అధికారులు, మన జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, దాతలు, ప్రజాప్రతినిధుల సహకారంతో బాగా చేస్తూ మన పశ్చిమ గోదావరి జిల్లాని అన్ని జిల్లాల్లోనూ విద్యాపరంగా ముందుకు తీసేలా మనం ప్రయత్నం చేస్తున్నాం. మన ప్రభుత్వ పాఠశాలలో విద్యను మరింత బలోపేతం చేయాలన్న సదుద్దేశంతో మన మేడం కమిషనర్ మేడం సంధ్యారాణి గారు రిషి వ్యాలీలో, చిత్తూరు జిల్లా మోనపల్లిలోని రిషి వ్యాలీలో రమ మేడం రావు సార్ల యొక్క పర్యవేక్షణలో అమలవుతున్న ఆనందహరి అభ్యసన కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలన్న ఉద్దేశంతో గత సంవత్సరం నుంచి మన పాఠశాలలో కూడా అమలు చేయడం జరిగింది. దీనికి కోఆర్డినేటర్స్గా శ్రీ అల్లం సత్యనారాయణ గారు, శ్రీమతి వాసిరెడ్డి విజయదుర్గ గారు వ్యవహరిస్తున్నారు. అలాగే రివర్ టైడ్ నుంచి వేణు సార్ కూడా ఈ కార్యక్రమాలు చూస్తున్నారు. మన జిల్లాకు సంబంధించి, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మన ప్రాజెక్ట్ అధికారి శ్రీ వి బ్రహ్మానంద రెడ్డి గారు, అదేవిధంగా విద్యాశాఖ అధికారి శ్రీమతి సివి రేణుక గారు, అదేవిధంగా ఏఎంఓ శ్రీ ఎంఎన్ శ్రీమన్నారాయణ గారు, అదేవిధంగా అసిస్టెంట్ ఏఎంఓ శ్రీ వై శరత్ బాబు గారు వీరి యొక్క సహాయ సహకారాలతో మన జిల్లాలో ఈ అలా కార్యక్రమాన్ని అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. దీనికి మన రిషి వ్యాలీ నుంచి వచ్చిన కోఆర్డినేటర్ శ్యామ శంకర్ గారు కూడా అత్యద్భుతమైన సహకార సహకారాలు మనకు అందిస్తున్నారు. వీరితో పాటుగా మన జిల్లా నుండి ఇంగ్లీష్ కోర్ టీం మెంబర్గా ఉన్న నాగలక్ష్మి గారు, అదేవిధంగా యనమండూరు మాస్టర్ కోచ్ శ్రీ ఏ సురేష్ బాబు గారు, ముస్తాఫా అలీ గారు, హలీం గారు, కిరణ్మయ్య గారు, మాధవి గారు, శ్రీనివాస్ గారు, ప్రభాకర్ గారు, మన స్వామి గారు, ఈ యనమండూరు ఎంసీలు కలిసి ఈ అలా ఆనందలహరి అభ్యసన కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే పిఓ బ్రహ్మానంద రెడ్డి సార్ ప్రత్యేకమైన శ్రద్ధతో ప్రతి పాఠశాలకి 10,000 రూపాయల గ్రాంట్ని ఇవ్వడం జరిగింది. అలా పాఠశాలకి ఆ 10,000తో పాటుగా దాతలు ఉపాధ్యాయుల సహకారంతో ప్రతి పాఠశాలని అత్యంత ఆకర్షణీయంగాను అలాగే అనుగుణంగాను మా పాఠశాలను తయారు చేసుకోవడం జరిగింది. మున్ముందు ఇదే స్ఫూర్తితో మన ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోనూ మా పశ్చిమ గోదావరి జిల్లాని ముందుకు తీసుకెళ్ళడానికి మనం కృషి చేస్తామని తెలియజేస్తున్నామండి. జై హింద్.